हाई अंडी वेलकम बैक टू मई चैनल मैं वीडियो चाल डिफरेंट टिप्स अभी मन पनी चाल सुलगे टिप्स शेयर दाक मुझे मैं चैनल फर्स्ट टाइम चूंटे प्लीज सब्सक्राइब चुस्को अलग वीडियो चवल लाइक मर्चीपक फर्स्ट टिप मनमु नेल्स एक्कड़ पड़ते अक्कड़ तीसुकुंटाम कदंडी ओक्कोक्कसारि किंद पड़ुतू अदंता इल्लंता अयितुंटायि इल्लो नेल्स अनेवि तोक्कद्दु अनि अंटारु काबट्टि मनकु ईजीगा पिल्ललकु अयिते चाला बागा यूज अवुतुंदि टिप मनकु पिल्ललु रम्मंटे रारु काबट्टि अलांटप्पुडु ई नेल कट्टर की प्लास्टर अनेदि अतिकिंचालि अतिकिंचि मीरु पिल्ललनि పిల్లలు ఏ ప్లేస్ లో ఉంటారో ఆ ప్లేస్ లో మీరు ఇలా నెయిల్స్ తీసారు అనుకోండి ఆ నెయిల్స్ అన్ని లోపటికి వెళ్లి చూడండి ప్లాస్టర్ కత్తుకపోతాయి నెయిల్స్ అన్ని తర్వాత ఈజీగా ఆ ప్లాస్టర్ మీరు తీసేసి పడేస్తే సరిపోతుంది ఇది పిల్లలకు తీసేటప్పుడు అయితే చాలా బాగా యూస్ అవుతుందని టిప్ అని షేర్ చేశాను మీతోని తర్వాత నెక్స్ట్ టిప్ లోకి వెళ్ళిపోదాం మనకు సీజర్స్ ఎక్కువగా వాడుతుంటాము అది ఒక్కొక్కసారి దారు పట్టించాలి అది ఈజీగా వర్క్ కాదు ఒక్కొక్కసారి మనకు షార్ప్నెస్ అనేది పోతది కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో అందరి దగ్గర సాల్ట్ బాక్స్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ బాక్స్ లో ఈ నేను చూపించిన విధంగా చేస్తే మనకు షార్ప్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది సీజర్ కి మళ్ళీ ఇప్పటిలాగా షార్ప్నెస్ మనకు వచ్చేసి ఈజీగా వర్క్ చేస్తుంది తర్వాత నెక్స్ట్ టిప్ లోకి వెళ్ళిపోదాం మనము అల్లము ఎక్కువ ఎప్పుడు ఎలా స్టోర్ చేయాలనేది చెప్తాను ఇప్పుడు ఫస్ట్ అల్లం తెచ్చుకున్నాక దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేయాలంటే ఒక 5 నిమిషాలల్లా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి వాటర్లో నానబెట్టుకున్న దాన్ని ఈజీగా వాష్ చేస్తే మట్టి అనేది పోతుంది తర్వాత ఒక్కొక్క అల్లం ముక్కని ఇలా నీట్గా తుడుచుకోవాలి క్లాత్తో తుడుచుకొని దీన్ని ఒక 10 గంటల సేపు అట్లా ఆరబెట్టుకోవాలండి ఆ తడినెస్ అనేది పోతుంది మనకు ఆ వెట్నెస్ అనేది పోయి మనకు డ్రై అయిపోతుంది అల్లం తర్వాత దీన్ని మీరు ఏదైనా డబ్బాలో టిష్యూ పేపర్ వేసుకొని స్టోర్ చేసుకొని దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మీకు నెల రోజులైనా 2 నెలలైనా ఈజీగా వచ్చేస్తుంది అల్లం అనేది పాడు కాకుండా ఉంటుంది ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనము ఎక్కువగా గాజులు షైనింగ్గా గాజులు అనేది తెచ్చుకుంటాం కదండి అది ఒక్కొక్కసారి మెరుపు అనేది మన చేతికి అతుక్కపోతుంది అలాగే దాని కలర్ కూడా మన చేతికి అంటుకపోతుంది ఆ షైనింగ్ అనేది మనకు ఫ్యాషన్గా ఉంటాయని తెచ్చుకుంటాం కానీ ఒక్కొక్కసారి చేతికంతా ఆ చెమ్కిలు అనేది ఉంటాయి అలా చెమ్కి అంటకుండా మనకు గాజులు అనేవి బాగుండడానికి ఒక టిప్ చెప్తాను మన ఇంట్లో అందరి దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి ఇడ్లీ కుక్కర్ లేకపోతే నాన్ స్టిక్ అయినా ఏదైనా స్టవ్లో గిన్నెలో ఇలా ఆవిరి పెట్టుకుంటే సరిపోతుంది ఆ కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ అనేది వేడయ్యాక ఇడ్లీ పాత్రలపైన మనకు షైనింగ్ గాజులన్నీ దాంట్లో పరుచుకొని ఇలా వీడియోలో చూపించినట్టు పరుచుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలలో వేడి చేసుకుంటే ఆ షైనింగ్ అనేది ఆ మెరుపు అనేది మనకు అలాగే ఉంటుంది పోకుండా ఉంటుంది మనకు చేతులకు కూడా అతుక్కోకుండా ఉంటుంది ఆ షైనింగ్ ఆ కలర్ అయినా ఏదైనా ఇట్లా పోకుండా మనకు గాజులు అనేవి ఫస్ట్లో ఎలా తెచ్చుకో కున్నామో తర్వాత వాడినా కూడా అలాగే ఉంటాయి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనం ఎక్కువగా చపాతి చేస్తుంటాం ఇలా ఫ్లోర్ పైన చేస్తూ ఉంటాం కదండి అలా చేస్తుంటే పిండి అంతా కింద పడి మనకు ఇల్లంతా ఇలా పిండి పిండి అయిపోతుంది కదండి అలా కాకుండా ఇలా మనము చపాతి పిండి తెచ్చుకుంటాం కదా ఆశీర్వాద్ ఆ ప్యాకెట్ని ఇలా కట్ చేసుకొని సేమ్ మనకు కింద అది పరుచుకొని చపాతి దానిపైన చేశారనుకోండి ఆ పిండి అంతా ఆ కవర్లో పడిపోతుంది మనకు తర్వాత సైడ్కి ఇలా చపాతి చేసుకోవచ్చు దానిపైన పీట పెట్టుకొని పక్కల్లో మనకు చపాతి చేసుకొని తర్వాత ఆ పీట తీసేస్తే మీకు తెలుస్తుంది ఆ పిండి అనేది దాంట్లో పడిపోతుంది ఇప్పుడు ఆ పిండిని మీరు దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటారు ఆ పిండి దాంట్లో వేసుకొని మళ్ళీ దీన్ని తుడుచుకొని నీట్గా తుడుచుకొని ఏదైనా క్లాత్తో మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మీరు ఎక్కడైతే చపాతి పిండి స్టోర్ చేసుకునే డబ్బా ఉంటుంది కదండి దానిపైన పెట్టుకుంటే సరిపోతుంది ఇలా చపాతి చేసినప్పుడల్లా ఇలాంటి కవర్ వాడుకుంటే మనకు ఇంట్లో మన టైం కూడా సేవ్ అవుతుంది మన ప్లాట్ఫామ్ కూడా చాలా నీట్గా ఉంటుంది తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనకు ఫ్రిడ్జ్లో ఎక్కువగా స్మెల్స్ వస్తూ ఉంటాయి కదా ఆ స్మెల్స్ పోవడానికి ఏదైనా బాక్స్లో ఏదైనా చిన్న డబ్బాలో 2 టేబుల్ స్పూన్స్ వరకు వంట సోడా వేసుకోండి వేసుకొని ఈ డబ్బాని మీరు ఏదో ఒక మూలలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ స్మెల్స్ అనేది ఈ సోడా అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మళ్ళీ మనకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్ అనేది కూడా ఇలాంటి స్మెల్స్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనకు మిక్సీ పడుతూ ఉంటాం కదండి జ్యూసర్లో జ్యూసర్ అయినా లేకపోతే చిన్న గిన్నె ఇలాంటి పిండి అయినా అలాంటి వాటికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం ఈజీగా వాష్ చేసుకోవడానికి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి విమ్ లిక్విడ్ వేసుకొని 2 డ్రాప్స్ అట్లా విమ్ లిక్విడ్ వేసుకొని దీన్ని ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఆన్ చేసి పెట్టారనుకోండి చాలా బాగా షైనింగ్ వస్తుంది అలాగే చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది మనకు మిక్సీ జారు అలాగే క్లీన్ చేయడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన టైం కూడా చాలా సేఫ్ అవుతుంది ఈ టిప్తో తర్వాత నెక్స్ట్
ట్రిప్లోకి వెళ్ళిపోదాం. మనకు ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేస్తుంటాము. ఒక్కొక్కసారి హ్యాండ్ బ్యాగ్స్ అనేది వాష్ చేయకపోవడం వల్ల ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంటాయి లోపటి నుండి. ఆ స్మెల్స్ ఏం రాకుండా ఇలాంటి కాటన్కి మన ఇంట్లో పర్ఫ్యూమ్స్ ఏ పర్ఫ్యూమ్ అయినా ఏం కాదండి, ఇలా స్ప్రే చేసి ఎక్కడో ఒక దగ్గర మూలలో ఈ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారనుకోండి, మనకు హ్యాండ్ బ్యాగ్ అనేది ఎలాంటి స్మెల్స్ రాకుండా మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంటుంది. తర్వాత అది ఒక్కొక్క ఆ స్మెల్ అనేది పోతుంటుంది కదా వాడడం వల్ల, మళ్ళీ ఆ కాటన్ తీసుకొని మళ్ళీ దానికే మళ్ళీ పర్ఫ్యూమ్ కొట్టి మళ్ళీ పెట్టుకున్నారనుకోండి, కంటిన్యూగా మనకు స్మెల్ ఉంటూనే ఉంటుంది హ్యాండ్ బ్యాగ్లో. ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే వీడియో చివరిలో లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.